చెప్పు బాబు. నేను నీకు ఆల్రెడీ చెప్పా, ఈసారి పేరెంట్ టీచర్ మీటింగ్కి మనం ఇద్దరం కలిసి వెళ్తున్నాం, ఇందులో నో చేంజ్ అని. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఏది? ఇది వాళ్ళకి నో చెప్పలేవా? అంటే మన పిల్లల పీటీఎం కన్నా అది ఇంపార్టెంట్ కాదు కదా. టీచర్ కూడా అనుమానంగా అడుగుతోంది, సింగిల్ పేరెంట్లా చూస్తున్నారు నన్ను. ఫైన్, ఊర్లో వాళ్ళందరికీ మంచి, మరి మాకు నిట్ట నిలువున ముంచి ఈ మంచి వాళ్ళు అనేవాడు ఎవడైతే ఉన్నారో వాళ్ళ పెళ్ళం, పిల్లలు, పేరెంట్స్, పెరిసి ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆల్వేజ్ సఫరర్స్. మంచితనం అనేది మిగతా అన్ని డ్రగ్స్ కన్నా కూడా చాలా ప్రమాదకరమైన టైం. దీనికి ఒక్కసారి అలవాటు పడి, ఈ పొగడతలకు ఒక్కసారి బాడీ అలవాటు పడి, ఇయర్స్ అలవాటు పడి, ఏదైనా చిన్న పని చేస్తే పక్కన వాళ్ళు బా నువ్వు ఎంత మంచివాడు విరా, బా నువ్వు ఎంత మంచివాడు విరా, ఎంత మంచివాడు విరా అని పొగడ్డం మొదలు పెడుతుంటే, ఆ పొగడ్డకి ఈ పొంగిపోవడం ఏదైతే అవుతో, ఈ హై ఏదైతే అవుతో, ఇది అలవాటైతే మాత్రం ఇంట్లో వాళ్ళు ఏ వైపోయినా సరే ఇంచు కూడా మారు. బయట వాళ్ళకి సేవా 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 సేవ, ఎప్పుడు చూడు, ఏ రాత్రి ఫోన్ చేసినా, ఎవ్వరు ఫోన్ చేసినా ఐఎమ్ అవైలబుల్. మరి ఇంట్లో వాళ్ళకా? 3-4 ఏళ్ల క్రితం జరిగిన ఒక పీటీఎంకి అది కూడా నేను లాక్కొని వస్తే ఏదో శాస్త్రో దేవుడు అనుకుంటూ చూడండి. మరి ఇప్పటి వరకు జరిగే పీటీఎంలు కానీ, వేరే యాన్యువల్ డేస్ కానీ, ఏదైనా మా వాళ్ళు పక్కన వాళ్ళని కొట్టడమో, పక్కన వాళ్ళు బాగా బలప్రదర్శన చేసి మా వాళ్ళని 4 బీకడమో, ఇట్లా గొడవలు అయ్యి సరిగ్గా చదవట్లేదని ఏ సిచ్యువేషన్ వచ్చినా నేనైతే ఫోన్లో హ్యాండిల్ చేయాలి, లేకపోతే ఫిజికల్గా నేను వెళ్లాల్సిందే. టీచర్స్ కూడా అనుమానంగా చూస్తున్నారు, అనుమానంగా అడుగుతున్నారు, ఒక సింగిల్ పేరెంట్ లాగా చూస్తున్నారు. మరి సింగిల్ పేరెంటే, కో పేరెంటింగ్ అనేది ఉండదు. మా కోతి బుక్కని నేను పేరెంట్ చేసుకోవటమే, అంతే, జస్ట్ పేరుకు మాత్రమే అనమాట. అలా ఎవరికి ఈ విషయం చెప్తే అన్నారు నమ్మరు. అరే అంత మంచి భర్తను పెట్టుకోను అసలు నువ్వు, ఇలా అంత మంచి భర్త అవునమ్మా, మీ అందరికీ మంచి, మాకు అసలు అవైలబుల్గానే ఉండరు కదా. వీక్ డేస్ అయితే 8, 9, 10 ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే, లేదా ఒక వర్క్ చేస్తుంటే 11, 12, 1, 2కి కూడా కాల్స్ మాట్లాడుతూనే ఉంటారు, అంతే ఓపికతో. సబార్డినేట్స్కి, కో ఎంప్లాయీస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు, గంటలు మాట్లాడతారు. వాళ్ళ పొద్దున్న లేవగానే కాల్స్, అదేమంటే హెల్ప్, మన ఇంట్లో పని చేయమంటే, కూరలు తరిగేయమంటే, కనీసం తెచ్చిన కూరలు సర్దమంటే, సరుకులు తెవ్వమంటే, ఇంట్లో ఏ ఉన్నాయి, ఏ ఊడ్చుకుపోయినాయి రాసుకొని చూసుకొని చెయ్యంటే, ఆన్లైన్లో బిల్స్ ప్లే చేయంటే, దేనికి టైం ఉండదు, అన్నీ మర్చిపోతారు అన్నీ. కానీ ఏం బట్టలు వేసుకోవడం మర్చిపోయి బయటకు వెళ్ళాలి, అది ఉందిలే ఇంకా అంతదాకా రాలే సిచ్యువేషన్. అరే మా పెళ్ళైన తర్వాత మేము ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి, లేకపోతే ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఒక మేము మా పిల్లలు కలిసి బయటికి వెళ్ళిన ఆ 2-3 డేస్ స్పెండ్ చేసిన సిచ్యువేషన్స్ అసలు లేవు. ఎప్పుడు పది మందితోనే, ఎప్పుడు మందే. ఒక ఫంక్షన్కి, ఫ్యామిలీ ఫంక్షన్కి ఎవరైనా ఇన్వైట్ చేస్తే వెళ్ళడం అనే సినారియో మా కొంపలో ఎలా తగలబడుతుందో నేను మీకు చెప్తా. మా 4-సీటర్ కార్లో ఈజీగా 8-9 మంది ఎక్కి కుక్కుకొని కుక్కుకోబడి కూర్చుంటారు. ఎందుకంటే ఇది మాది మధ్యలో ఉంటుంది అనమాట ఇల్లు. ఆ ఊరి చివర ఫంక్షన్ ఉన్నా, ఈ ఊరి చివర ఫంక్షన్ ఉన్నా మా కొంప నుంచే వెళ్ళాలి. సో వాళ్ళు క్యాబ్లు గట్రా బుక్ చేసేసుకొని మా కొంపలకు వచ్చేస్తారు. అక్కడి నుంచి ఆ 10 మంది ఈ చీరల్లో నగల్లో అట్లా కూర్చొని అక్కడి నుంచి ఫంక్షన్కి వెళ్ళి, ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళా ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని దింపి, ఇంత రాత్రి మీరేం పోతారులే అని చెప్పి ఈ సదరు ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ దింపేసుకుంటూ వస్తారు. బాబు చాలా మంచివాడు, బాబు చాలా మంచివాడు అంటారు. మరి ఎందుకన్నారు? హిజ్ అట్ యువర్ సర్వీస్, నో కన్వీనియన్స్. ఎయిర్పోర్ట్కి, రైల్వే స్టేషన్స్కి మా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా సరే మేమే పికప్, మేమే డ్రాప్. ఇంత క్యాబ్ సర్వీస్లు, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇక ఈయనే ఫిజికల్గా వెళ్ళి అందరినీ రిసీవ్ చేసుకుంటాడు, అందరినీ డ్రాప్ చేస్తాడు. ఏ ఊరి నుంచి ఏ చుట్టాలు వచ్చినా వాళ్ళందరికీ తిప్పి ఊరు చూపిస్తారు. ఎన్నిసార్లు చూస్తారా ఈ ఊరు, ఏముంది చూడడానికి ఇంతగనము, తిప్పి ఊరు చూపిస్తారు. వాళ్ళకి ఏదైనా కావాలంటే, ఏదైనా కొని పెట్టాలంటే ఈయనే వెళ్ళిపోతారు. వీలైతే కార్డులో డబ్బులు తక్కువ అయితే ఈయన కార్డులో డబ్బులు కూడా గోకేస్తారు, మళ్ళీ తిరిగి అస్సలు అడిగారు. మంచితనం ఇట్లా చెప్పుకుంటూ పోతే కడుపు కాలే విషయాలు కోకొల్లలు.
ఒక్క జ్వరం వచ్చినా, ఒక్కరోజు ఒంట్లో బాగాలేకపోయినా, ఒక్కరోజు నీ ప్రెసెన్స్ అవసరమైనా ఉండదు. తనకున్న అవైలబుల్ టైంలోనే చేసేయాలి. ఈ పిల్లల దగ్గర కూడా ఈ మంచి తండ్రి అనే ట్యాగ్ వేసుకొని తిరుగుతుంటారు. సో ఐ హ్యాడ్ టు బికమ్ ఏ బ్యాడ్ కాప్, వేరే ఆప్షనే లేదు. నాన్న మంచి, నాన్న మంచి, నాన్న అడిగిందల్లా కొనిస్తాడు, అడగకపోయినా కొడిస్తాడు, నాన్న చదవకపోయినా ఏమనడు. అసలు ఏం చదువుతున్నావు ఆయనకు తెలిస్తే కదా అనడానికి. అసలు ఆ సిలబస్ ఏంది, ఆ పోర్షన్ ఏది, నీ బుర్రలో ఎంతకెక్కింది, ఆయన కూర్చుండి అర్థం చేసుకుంటే కదా ఏదైనా అనడానికి. ప్రతిదానికి వదిలే 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 అలా వదిలేసే. 5-6 క్లాసులకు వచ్చారు మా పిల్లలు, ఏమొచ్చు అంటే టేబుల్స్ కూడా సరిగ్గా రావు. 12-14 టేబుల్ వదిలేయండి, మరి 2-3 కూడా రావు పిల్లలకి టేబుల్స్. ప్రతి 7 కండిషనలీ ప్రమోటెడ్. 10th తర్వాత ఏంటి పరిస్థితి? అసలు 10th ముందు గట్టెక్కాలి కదా. నాకే టెన్షన్, వదిలే 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 వదిలే. నేనంత పేషెంట్ చూడండి, నా వల్ల కా, నా వల్ల కాదు, నేనంత వదిలే 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 అని చెప్పి నేను తిరగలేదు. అడగకుండానే అడ్డమైనవన్నీ కొనియడం అనమాట ఆయన దృష్టిలో. ప్రేమ టైం ఇవ్వడం అంటే అడగకుండానే ఆ బట్టలు కానీ, గ్యాడ్జెట్స్ కానీ, ఆ ఉన్న పెన్సిల్ బాక్సులు, ఉన్న పెన్లు ఇంకా ఇంకా కొనియడం, బుక్స్ కొనియడం, నోట్బుక్స్. వీళ్ళు చదువుతారా పెడతారా కానీ నేను చదివే బుక్స్ అనట్లే. నోట్బుక్స్లు, ఆ కాస్ట్లీ కాస్ట్లీ బ్యాగ్స్ ఇలాంటివి కొనియడం కానీ, వీటిల్లో దిట్ అనమాట. ఇది పిల్లలకి మంచి, బట్ ఐ నో ద రియాలిటీ కదా, ఐ కెన్ అండర్స్టాండ్. నా కళ్ళు కనిపిస్తున్నాయి కదా, నేను చూస్తుంటా. అరే ప్లీజ్ టేక్ సమ్ టైమ్ అవుట్ అంటే టైం లేదు. సమ్మర్ వెకేషన్ టైం లేదు పిల్లలు ఉన్నప్పుడు. వీకెండ్స్ ఎక్కడెక్కడో ఊర్లకి పోయి సేవా కార్యక్రమాలు చేసి తరిస్తాడు, కానీ వీక్ డేస్ లో పక్క వీధిలో ఉన్న పిల్లలు ట్యూషన్ సెంటర్కి వెళ్ళని దింపమంటే మాత్రం తనకి టైం ఉండదు, దేనికి టైం ఉండదు. వాళ్ళు ఏదైనా పొరపాటు చేసినా, లేకపోతే ఏదైనా మొండికేసినా, ఎట్లా ఉన్నా వాళ్ళకి సర్ది చెప్పాలంటే నేనే చెప్పాలి. బుద్ధ విగ్రహాలాగా అలా కూర్చొని చూస్తూ ఉంటాడు, కళ్ళ ముందు జరిగిపోతూ ఉంటాయి. నేను పరిగెడుతుంటా, పిల్లలు పెద్దగా అయిపోతుంటారు, చుట్టాలు వచ్చేస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, నెలలు గడిచిపోతూ ఉంటాయి, అన్ని బిల్స్ నేనే విసుకొచ్చి పే చేసేస్తుంటా, అన్ని ఇట్లాగా సింగిల్ పేరెంట్ లాగా, సింగిల్ ఉమెన్ లాగా ఫ్యామిలీ రన్. ఈ ఇల్లు చెప్తారా, వాడు చాలా మంచివాడు, వాడు ఉత్తముడు. అవును ఉత్తముడు, కరెక్టే, బట్ మాకు మాత్రం ఉత్తమొగుడు అంతే. ఉత్తమొగుడు పేరుకే ఆ మొగుడు అన్న ట్యాగ్. ప్రతిదానికి టైం ఉండదు. అరే మొన్నటికి మొన్న 50,000 అవసరమైతే ఫ్రెండ్కి ఇచ్చావు, ఇచ్చావు సరే, ఎన్నిసార్లు మునుగుతావు? ఒక్కసారి చెప్పు దెబ్బలు తింటే బుద్ధిరా? 5-6 తినాలా? అరే వాడు ఇచ్చిన వాడు వాడికి కుదరట్లేదని, లాస్ట్ టైం ఎప్పుడో 2 లక్షలు ఇచ్చాడు, 5, 10, 5, 6,500 అట్లా తిరిగిచ్చాడు డబ్బులు. అసలు ఎందుకు వస్తున్నాయి, ఎట్లా ఖర్చు అయిపోతున్నాయని తెలుస్తుందా? ఒక బల్క్ అమౌంట్ ఇచ్చినప్పుడు అయితే దాన్ని 2 విడతలుగానో ఇవ్వాలి, లేదా ఇంత ఇస్తున్నా ఈ టైంకి ఇంత ఇస్తున్నా అని చెప్పాలి. 5,000, 2,000, 4,000, 3,000 అట్లా ట్రాన్స్ఫర్ చేశాడు ఆ ఫ్రెండ్. ఇట్స్ ఓకేరా, నీ దగ్గర ఎప్పుడుంటే అప్పుడు. ఎందుకు ఉప్పు కారం బాగానే వేసి పెట్టి సస్తున్నా కదా, ఎందుకు రాదు మనకి రోషము? మళ్ళీ అదే ఫ్రెండ్కి 50,000 అవసరం అయితే ఇచ్చాడు, అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. వాడు 2 లక్షలే ఇట్లాంటి అడ్డమైన పద్ధతిలో ఇచ్చినప్పుడు 50,000 అంటే మా కరెంటు బిల్లు కడుతూ ఉంటాడు, లేదా మాకు కావాల్సిన పెన్షన్ డబ్బులు ఇస్తూ ఉంటాడు. నాకు తెలుసు డబ్బుల దగ్గర కూడానా ఎందుకు ఇంత మంచిదనం? ఎవరేం చెప్తే అది నమ్మేసి ఇచ్చేస్తాడు, ఎవరేం చెప్తే అది నమ్మేసి వాళ్ళకి సర్వీస్ వెళ్ళిపోతారు. అరే పెద్దవాళ్ళు ఉన్నారు, ఐ అండర్స్టాండ్, ఇంటి పక్కన నైబర్స్ ఇద్దరే, ఓకే ఐ గెట్ ఇట్, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలే చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. అరే మీ పెళ్ళం పిల్లలు వదిలేసి వాళ్ళకి 24 గంటలు సేవ చేస్తే చేతన్ అయితే మేక్ దోస్ స్టూపిడ్ కిడ్స్ రియలైజ్ దట్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దర్ ఎల్డర్స్, లేదా తోచిన సహాయం చేయి. ఎందుకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి చేయాలి? ఎందుకు ప్రతి ఒక్కరికి అబ్లైజ్డ్ గా ఫీల్ కావాలి? ఎందుకు, వై? మరి అదే మంచిదని ఇంట్లో చూపించచ్చుగా, అదే సర్వీస్ ఇంట్లో చేయొచ్చుగా. ఇంట్లో వాళ్ళు పొగడారు కదా, ఇది డ్యూటీ. బయట వాడైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకొని పొగుడు తాడు, ఆ పొగడతలు వీళ్ళకి కావాలి, అందుకే ఇలా చేస్తూ ఉంటాడు. మంచి ఏం మంచి, ఒక వ్యసనం ఉన్నవాడే కాదు, మంచితనం అనే వ్యసనం ఉన్న వాళ్ళని కట్టుకున్న పెళ్ళాం పిల్లలు, మొగుడు, పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ మంచితనం అనే ట్యాగ్కి విపరీతమైన అడిక్షన్ అయిపోయి బతికే వాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళతో పార్ట్నర్స్ అండ్ పిల్లలు కూడా జీవితాంతం సఫరర్సే. మా పిల్లలకి ఇప్పుడు తెలియట్లేదు కానీ కొంచెం పెద్దగా అయితే వాళ్ళకి కూడా తెలుస్తుంది, నాన్న ఎందుకు టైం ఇవ్వట్లేదు, నాన్నకి ఎందుకు ఎప్పుడు ఊర్లో ఉన్న పనినే కావాలి, మేము ఎందుకు అవసరం లేదు తెలుస్తుంది. చిన్నపిల్లలు కాబట్టి తెలియట్లేదు కానీ నేను పెద్దగా అయితే అన్నీ తెలుస్తుంది. అప్పుడు అడిగినప్పుడు ఏం చేస్తాడో, ఆ మంచితనంతో ఏం సమాధానం చెప్తాడో దేవుడికి తెలియాలి. మొత్తానికి ఏదైనా అతి అనేది మంచిది కాదు. సస్తానా ఈసారి కూడా పీటీఎంకి నేనే వెళ్ళి మా పిల్లలు చేసిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ని కళ్ళారా చూసి, వాళ్ళు స్కూల్లో చేసే పెంట హల్లరిని టీచర్ ఆంగ్లంలో చెప్తుంటే అబ్బా
అని విని తరించి వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డ పక్కన పిల్లల పేరెంట్స్ కి అందరికీ కూడా క్షమాపణలు చెప్పి మొత్తానికి అక్షతలన్నీ వేయించుకొని ఇంటికి రావాలి. అంతే మారవు, కొన్ని మారవు అంతే.